ఇది ఆ రఘునందనుడి గాథ. యుగ యుగాల్లోనూ సజీవం జాగృతం నా రాఘవుడి కథే రామాయణం. వాల్మీకి రాసిన రామాయణంలో అరణ్యకాండ యుద్ధకాండ ఆధారంగా రూపొందిన సినిమానే ఆదిపురుష్. రామునిగా ప్రభాస్, జానకిగా కృతి సానన్, లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఓమరావు దర్శకత్వం వహించారు. జానకి, కృతి సానన్, శేషు, సన్నీ సింగ్తో కలిసి రాముడు ప్రభాస్ వనవాసానికి వెళతాడు. అతడిని చూసిన సుర్పణకు మనసు పారేసుకుంటుంది. తన భర్తగా ఆహ్వానిస్తుంది. నేను వివాహితుడిని, క్షమించండి అని రాముడు వెళ్ళిపోతాడు. సీతను చంపాలని విఫలయత్నం చేస్తుంది. సుర్పణన్న తృప్తి ముక్కుకు శేషు వేసిన బాణం తగులుతుంది. అవమానంతో లంకకు వెళ్ళిన సుర్పణకు అన్నయ్య లంకేశుడు సైఫ్ అలీ ఖాన్ దగ్గర సీత అందం గురించి గొప్పగా వర్ణిస్తుంది. సాధువు వేషధారణలో వెళ్ళిన లంకేశుడు సీతను అపహరించి లంకకు తీసుకొస్తారు. ఆదిపురు సినిమా అన్ని భాషలలో ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. 2.75 రేటింగ్ ఇవ్వడం జరిగింది. సినీ ప్రేక్షకులు ఫస్ట్ డే కలెక్షన్లు విషయానికి వస్తే 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలలో 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫస్ట్ డే 2 తెలుగు రాష్ట్రాలలో 30 కోట్ల షేరు, ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల నుండి 220 కోట్ల కలెక్షన్లు రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. ఆదిపురు సినిమా ఎలా ఉంది? ఫస్ట్ డే కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బ్రహ్మాండంలో పొందాలను